అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా స్కై బింజ్ బాక్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. నిన్నైతే మనం నేను లాస్ట్ వీడియో మీరు చూస్తున్నట్టయితే అక్కడ అన్బాక్సింగ్ అయితే చేసాము. ఈరోజు అయితే మీకు ఆల్మోస్ట్ నేనైతే ఈ బాక్స్ అనేది 2 ఇయర్స్ నుంచి అయితే వాడుతానండి. 2 ఇయర్స్ నుంచి వాడుతాను కాబట్టి దీని గురించి అయితే నేను పూర్తిగా ఈ వీడియో చెప్పబోతున్నాను. మీరైతే పూర్తిగా వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి, 2 ఇయర్స్ నుంచి ఈ బాక్స్ అయితే నేను వాడుతున్నానండి. ఇది నిన్న అన్బాక్స్ చేసిన బాక్స్ అయితే కాదు, టాటా స్కై బింజ్ ప్లస్. ఇది నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను. ఇక్కడ 4K కనిపిస్తుంది కదా. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ సాటిలైట్ డిటిహెచ్ నుంచి కనెక్ట్ అయితే కనెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ ఆప్టికల్ ఒకటి ఉంది, అలాగే ఏవి సంబంధించిన పోర్ట్స్ ఉన్నాయి, అలాగే HDMI ఉంది. ఇక్కడ నేను రెగ్యులర్గా ఎప్పుడు నేను యూస్ చేస్తానండి ఈ పోర్ట్స్ అనేవి, USB పోర్ట్స్ అనేవి. ఈ పోర్ట్స్ అనేవి నేను కార్డ్ రీడర్ యూస్ చేస్తాను, అలాగే పెన్ డ్రైవ్ ఉంటే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాను, అలాగే ఈథర్నెట్ పోర్ట్ కూడా ఉంది, దీనికి ఉందండి, అప్పుడైతే వచ్చింది. ఈ పోర్ట్ కూడా డైరెక్ట్ ఇంట్లో మీ ఇంట్లో వైఫై ఉన్నట్టయితే డైరెక్ట్ దీనికి కనెక్ట్ చేసి మీరు నెట్ అనేది యూస్ చేయొచ్చు. ఇక్కడ మీకు పవర్ అడాప్టర్ 12 వాట్స్ సంబంధించిన మీకు ఇక్కడ అయితే ఒకటి ఉందండి. ఇప్పుడు బాక్స్ అయితే కనెక్ట్ చేస్తాను మీకు టీవీకి. కనెక్ట్ చేసిన తర్వాత అక్కడైతే మీకు చూపిస్తానండి. అలాగే టీవీ ప్రోగ్రామ్స్ మీకు HD అయితే నేను ఎప్పుడు చూశాను, HD చూస్తున్నాను. అలాగే OTT కంటెంట్ మొత్తం అన్ని యాప్స్ అయితే మీకు ఇన్స్టలేషన్ చేసి నేను ఆల్మోస్ట్ ఈ 2 ఇయర్స్ నుంచి అయితే నేను చూస్తున్నానండి. ఇది పాత టాటా స్కై, నేను 2 ఇయర్స్ నుంచి వాడుతున్న బింజ్ రిమోట్ మీద ఇది. సేమ్ మీకు ఇది ఇప్పుడు నిన్న అన్బాక్స్ చేసిన రిమోట్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ అడిషనల్గా 3 బటన్స్ అయితే ప్రైమ్ సంబంధించిన అలాగే బింజ్ సంబంధించిన బటన్స్ అయితే అడిషనల్గా ఉన్నాయి. ఇక్కడ రికార్డింగ్ బటన్ నిన్న అయితే ఆ రిమోట్లో అయితే ఉంది, ఇది ఇక్కడ లేదు. బిల్టిన్ మైక్ కూడా ఉంది, సేమ్ అండి నిన్న మనం చూసిన టైప్ రిమోట్ అండి, సేమ్ రిమోట్. అలాగే బాక్స్ కూడాని. ఇప్పుడు టీవీ కనెక్ట్ చేసి అక్కడ చూద్దామండి, చూసిన తర్వాత మిగిలిన విషయాలు అయితే మీరు మాట్లాడదామండి. ఓకేనండి, ఇక్కడ బాక్స్ చూడండి. బాక్స్ చూసినట్టయితే ఈ ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను. బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ పోర్ట్స్ చూసినట్టయితే పవర్ అడాప్టర్, అలాగే HDMI కేబుల్, అలాగే DTH నుండి వచ్చిన మీకు వైర్ అయితే ఉంది. అలాగే నేను ఇక్కడ ఈథర్నెట్ పోర్ట్ కేబుల్ అయితే ఒకటి కనెక్ట్ చేశానండి. ఈథర్నెట్ పోర్ట్ అనేది నేను కనెక్ట్ చేశాను బ్యాక్ సైడ్, ఇక్కడ కనిపిస్తుంది కదండి. మీ ఇంట్లో మీ ఇంటర్నెట్ ఉన్నట్టయితే మీకు లేక ఈథర్నెట్ పోర్ట్ అనేది వైర్ ఉంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వైఫైకి పాస్వర్డ్ ఇచ్చి మీకు అక్కడ మీరు ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చండి. మీకు అక్కడ స్క్రీన్లో ఇప్పుడు చూపిస్తానండి, స్క్రీన్లో మీకు ఆల్మోస్ట్ యాప్స్ అలాగే ఛానల్స్ అలాగే ఏమేమి వస్తున్నాయి మొత్తం అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పాత రిమోట్ అండి, ఇది నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వాడతాను కాబట్టి రిమోట్ కొంచెం బాగా అయితే డ్యామేజ్ అయింది. ఇది కనిపిస్తుంది కదండి రిమోట్. అలాగే మీకు ఆల్రెడీ నిన్న అన్బాక్స్ చేసినప్పుడు సేమ్ రిమోట్ అయితే ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ బటన్స్ అయితే మీకు ప్రైమ్ సంబంధించిన బటన్ అయితే ఉంది, బింజ్ సంబంధించిన ఒక బటన్ అయితే ఉందండి. విడిగా ఇక్కడ 3 బటన్స్ అయితే ఉన్నాయి, అంతే ఇక్కడ రికార్డింగ్ బటన్ అయితే ఒకటి ఉంటుందండి. ఇక్కడైతే మీకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి టాటా స్కై బింజ్ రిమోట్ అయితే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ మీరు స్క్రీన్లో చూసినట్టయితే మీరు ఎప్పుడో టీవీ ఆన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. తర్వాత జస్ట్ మీకు ఫస్ట్ మీకు అయితే OTT యాప్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది, హోమ్ బటన్ క్లిక్ చేశాను. హోమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత యాప్స్ అని ఉంది ఇక్కడ, ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి. OTT కంటెంట్ అంతా నాకు ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నానండి. ఇందులో ప్రతి ఒక్క యాప్ అయితే నేను వాడానండి, అంటే యూస్ చేశాను. మీకు ప్రతి ఒక్క యాప్ అనేది ఓపెన్ చేసి చూపించాలంటే చాలా టైం పడుతుంది. మీకు ఒకటి చూపిస్తాను చూడండి, లేకపోతే ఫస్ట్ మీకు ఇక్కడ G5 చూపిస్తాను. G5లో ఇలా కంటెంట్ అంతా మీకు ఇలా ఉంటుందండి, మీకు ఏది కావాలంటే మూవీ అది
మీరు ఇక్కడ ప్లే చేస్తే ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్, హోమ్ షోస్ ఇంకా అలా చాలా అయితే ఉంటాయి మీకు ఆప్షన్స్. అలా మీరు ప్రతి ఒక్కటి కూడా ప్లే చేస్తే అయిపోతుందండి. అలాగే మీ ఇక్కడ హాట్స్టార్ చూపిస్తాం కావాలి మళ్ళీని. నేను మనం అన్బాక్స్ చేసింది అయితే యాక్టివేషన్ బాక్స్ కాదండి, అందుకే నేను ఏ యాప్ ఓపెన్ చేసినా సరే మీకు డీయాక్టివేట్ అని వస్తుంది. ఇది కంప్లీటెడ్ మీకు ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ నుంచి వాడుతాను కాబట్టి ఇది యాక్టివేషన్ బాక్స్ కాబట్టి ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కటి ప్లే చేయించండి. ఇందులో మీరు ఏదైనా మూవీ చూద్దాం అనుకున్నా, ఏం చూద్దాం అనుకున్నా, మీరు తీసుకునే సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీకు ప్లే అవుతుంటుంది. అది మొత్తం ఇది అన్ని యాప్స్ కలిపండి, ఇది అన్ని యాప్స్ కలిపి సబ్స్క్రిప్షన్ ఇది ఫుల్ ప్యాక్ ఇది. అలాగే ఎంఎక్స్ ప్లేయర్ అండ్ సన్ నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని యాప్స్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. మీకు ఏదైతే ప్లే చేయట్లేదు మీకు మామూలుగా చూపిస్తున్నానండి. ఇక్కడ కావాలంటే మీరు బాక్స్ తీసుకున్న తర్వాత మీరు కంటెంట్ అంతా చూడవచ్చు. ప్రతి ఒక్క సినిమా అనేది, ప్రతి ఒక్క మూవీ అనేది మీరు మీ మొబైల్లోనే మీ మొబైల్లో చూడవచ్చు, బింజ్ బాక్స్ ఉంటే, అలాగే మీ టీవీలో కూడా చూడవచ్చు. అలాగే మీకు సన్ నెక్స్ట్ చూపించాను. ఇలా ప్రతి ఒక్క యాప్ అండి, యూట్యూబ్ కూడా పనిచేస్తుంది, యూట్యూబ్ అలా పనిచేస్తుంది. యూట్యూబ్ సార్ ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కంటెంట్ ఎలా ఉంటుందండి, ఇక్కడ ప్రతి ఒక్కటిది కూడా మీకు ఇది ఫ్రీ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూట్యూబ్. మీకు ఇక్కడ యాక్టివేషన్ అయిన తర్వాత మీరు ఓటీటీ తీసుకోకపోయినా నార్మల్ డిటిహెచ్ రీఛార్జ్ చేసినా సరే మీకు కంటెంట్ మీదకి ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏదో ఒకటి ప్లే చేద్దాం. యూట్యూబ్ కూడా పనిచేస్తుందండి ప్రతి ఒక్కటి కూడా మీకు. అండ్ నెక్స్ట్ యాప్స్ అని మీకు ప్రతి ఒక్క యాప్ అనేది సన్ నెక్స్ట్, అలాగే డిజ్నీ హాట్స్టార్, జీఫై, సోనీ, ఇందులో ఏ యాప్ నేను ఓపెన్ చేసినా పనిచేస్తుందండి. ఇందులో ఏదైనా గేమ్ మనం ఆడాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్స్టాల్ చేయాలి, నేనైతే ఏ గేమ్ అయితే నేను ఇన్స్టాల్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గేమ్ అయితే ఉంది, ఇన్స్టాల్ చేద్దాం. గేమ్ ఇన్స్టాల్ చేశానండి, ఇక్కడ కూడా మనం ప్లే చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ అయితే మనకి తీసుకోలేదండి, దీని కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే గూగుల్ ప్లేస్టోర్ కూడా, ప్లేస్టోర్ నుంచి మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ కాబట్టి. ఇక్కడ ప్రతి ఒక్క యాప్ అనేది కనిపిస్తుంది, మీకు కావాలంటే ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఏ కావాలో ప్రతి ఒక్క యాప్ అనేది మీకు దొరుకుతుంది, ఎందుకంటే ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ కాబట్టి ప్లేస్టోర్ నుంచి ప్రతి ఒక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ గైడ్ అంటే ఆల్రెడీ మనం HD సెటప్ బాక్స్లో గైడ్ ఆప్షన్ ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ HD ఛానల్స్ అవి మనం చూడడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ గైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ బింజ్ అని ఉంటుంది, ఇది మెయిన్ అండి. ఇక్కడ ఏంటంటే బింజ్ బాక్స్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ బింజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, అలాగే ఇక్కడ ప్రతి ఒక్క యాప్లో ఉండే కంటెంట్ అంతా కూడా, అది ప్రైమ్ కావచ్చు, జీఫై కావచ్చు, డిజ్నీ హాట్స్టార్ కావచ్చు, ఇక్కడ మీకు మెయిన్గా డిస్ప్లేలో కనిపిస్తుందండి. ఈ ప్రతి ఒక్కటిది కూడా మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్లే చేయొచ్చు మీరు అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. అలాగే మూవీస్, టీవీ షోస్ అలాగే సపరేట్గా ఉంటుంది. అలాగే రికార్డింగ్స్ ఉంది. రికార్డింగ్స్ అంటే మీరు కంటెంట్కి ఏదైతే ఓటీటీకి మీరు రీఛార్జ్ చేస్తారో దాన్ని బట్టే మీకు ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ ఏదో వస్తుంది. అండ్ యాప్స్ అలాగే ఇప్పుడు సెట్టింగ్స్ చూద్దామండి. మామూలుగా సెట్టింగ్స్ అయితే చూపిస్తాను.
ఇక్కడ సెట్టింగ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఈథర్నెట్ అనేది కనెక్ట్ చేసాం, అంటే వైఫై డైరెక్ట్గా నేను ఈథర్నెట్ పోర్ట్ అనేది కనెక్ట్ చేశాను. అలాగే మీకు గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది. యాప్స్ అండ్ డివైస్ ప్రిఫరెన్స్ రిమోట్ యాక్సెస్. ఇక్కడ డివైస్ ప్రిఫరెన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీ తీసుకున్న ఆల్రెడీ మీరు తీసుకున్నట్టయితే పాత మీరు కస్టమర్ అయినా కొత్త కస్టమర్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అప్డేట్ ఒకటి వస్తుంది ఆటోమేటిక్గాని. సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేయాలంటే అబౌట్ ఇక్కడ సిస్టమ్ అప్డేట్ ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ అప్డేట్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ ఉంటుంది. ఒకవేళ అప్డేట్ ఉంటే మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ లాస్ట్ సక్సెస్ఫుల్ చెక్ అప్డేట్ ఉంది, అప్డేట్ అయితే మీకు ఏది తెలియదు. ఇక్కడ అప్డేట్ లేని తర్వాత ఇక్కడ హెచ్డి ఛానల్స్ అయితే పెడతాను, చెక్ చేయండి చూద్దామండి. అలాగే హెచ్డి ఛానల్స్ చూసినట్టయితే మీకు ఇక్కడ క్లారిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. కనిపిస్తుందండి నేషనల్ జియోగ్రఫీ హెచ్డి, అలాగే నేషనల్ జియో వైల్డ్, రెండు హెచ్డి ఛానల్స్ మీకు రెండు చూపిస్తాను. హెచ్డి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇది 4K సెటప్ బాక్స్ కాబట్టి అలాగే మీకు సౌండ్ చూసుకున్నట్టయితే సౌండ్ కూడా చాలా బాగుంది. అలాగే పిక్చర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను కాబట్టి చాలా అయితే బాగుంది. ఓకేనండి, నెక్స్ట్ దీని గురించి అయితే మీకు ఫుల్గా చెప్తాను. చూసారు కదండి అక్కడ అయితే మీకు బాక్స్ అయితే చూపించాను. బాక్స్ బ్యాక్ సైడ్ అయితే మీకు 2 USB మీకు పోర్ట్స్ అయితే ఉన్నాయి. అడిషనల్ కానీ ఒకటి ఆప్టికల్ ఉంది. పాత నేను 2 సంవత్సరాల నుంచి వాడుతున్న సెటప్ బింజ్ బాక్స్ కూడా సేమ్ అదే పోర్ట్స్ అయితే ఉన్నాయి. మీకు నిన్న అన్బాక్స్ చేసిన సెటప్ బాక్స్ కూడా సేమ్ అదే పోర్ట్స్ అయితే ఉన్నాయి. అంటే పాత సెటప్ బాక్స్కి వచ్చి ఏదైనా పోర్ట్ అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంది, ఇప్పుడైతే లేదు. మీరు అక్కడ నేను సెటప్ బాక్స్ పెట్టి చూపించాను. ఓటీటీ కంటెంట్ మొత్తం యాప్స్ అనేది చూపించానండి. యాప్స్ ప్రతి ఒక్క యాప్ చూసినట్టయితే మీకు G5, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ప్రతి ఒక్క యాప్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్క యాప్ అనేది మీరు ఒక లేని యాప్స్ అయినా ఉంటే మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకుని యాప్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే ఛానల్స్ కూడా మీకు పెట్టి చూపించాను. ఛానల్స్ అనేది ఏంటంటే హెచ్డి ఛానల్స్ వదిలి నార్మల్ ఛానల్స్ వస్తాయి. అలాగే 4K ఛానల్ అయితే ఒకటి ఉందండి. ఆ 4K ఛానల్ ఇంకా ట్రయల్లోనే ఉంది. మీకు అఫీషియల్గా ఆ ఛానల్ 4K ఛానల్స్ రావడానికి కొంచెం అయితే టైం పడుతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ టాటా ప్లే బింజ్ యాప్ అయితే మీకు చూపిస్తాను. అలాగే చూడండి, అది కూడా చూసినట్టయితే టాటా ప్లే బింజ్ యాప్లో మీకు అక్కడ మీరు ఏదైతే కంటెంట్ అలాగే మీ టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఓటీటీ సంబంధించిన కంటెంట్ ఆ టాటా ప్లే బింజ్ యాప్లో కూడా సేమ్ కంటెంట్ అయితే వస్తుంది. అలాగే మీరు టాటా ప్లే ఏదైతే ఛానల్స్ రెగ్యులర్గా చూసే ఛానల్స్ ఉంటాయో అవి టాటా ప్లే యాప్ సపరేట్గా ఉంటుంది. అందులో కూడా మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఆ ఛానల్స్ కూడా ఇందులో కూడా వస్తాయి. టాటా ప్లే బింజ్ యాప్ తీసుకున్నట్టయితే మీరు మీ సెటప్ బాక్స్లో ఏదైతే యాప్స్ ఉంటాయండి, మీ సెటప్ బాక్స్ బాగా గుర్తుపెట్టుకుని మీ సెటప్ బాక్స్ ఏదైతే యాప్స్ ఉంటాయో టాటా ప్లే బింజ్ యాప్లో కూడా సేమ్ యాప్స్ అయితే వస్తాయి. మీరు తీసుకున్న ప్యాక్ బట్ ఉంటుందండి, అది 149 కావచ్చు. బేసిక్ ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు 300 ప్యాక్ అంది. ఇది నేను చూస్తుంది, నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్న 300 ప్యాక్. ఇది ఓటీటీ కంటెంట్ టాటా ఫ్లిప్ని యాప్. ఆ యాప్లో కూడా మీకు ఏదైతే కంటెంట్ ఉంటుందో మీ అదే కంటెంట్ మీకు మీ టీవీలో మీ సెటప్ బాక్స్లో కూడా వస్తుందండి. నెక్స్ట్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ఈ సెటప్ బాక్స్కి 2 రీఛార్జ్లు ఉంటాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సెటప్ బాక్స్కి 2 రీఛార్జ్లు ఉంటాయి. ఒక రీఛార్జ్ వచ్చి మీకు రెగ్యులర్గా మీరు ఏదైతే ఛానల్స్ చూస్తారో అది నార్మల్ ఛానల్స్ కావచ్చు, హెచ్డి ఛానల్స్ కావచ్చు. నార్మల్ ఛానల్స్ వచ్చినప్పటికీ మీకు హెచ్డి ఛానల్స్ అండి, స్టాండర్డ్ డిఫినిషన్ ఛానల్స్ అవి 299 రూపాయల నుంచి ఉంది. హెచ్డి ఛానల్స్ వచ్చినప్పటికీ 259 ఉంది. 259 నుంచి మీకు హెచ్డి ఏదైతే మీరు చూస్ చేసుకున్న ప్యాక్ ఉంటుంది, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చి మీకు
బింజ్ ఓటీటీ కంటెంట్ యాప్ కంటెంట్ అండి. అట్లా అంటే ఇది మీకు మీ సెటప్ బాక్స్లో ఏదైతే ఓటీటీ మొత్తం అన్ని తీసుకుంటున్నారో అదే ప్లాట్ఫామ్ అనేది మీ మొబైల్లో కూడా చూడొచ్చు. అది మీరు తీసుకున్న ప్యాక్ కంప్లీట్ ఉంటుందండి. ఒకవేళ వద్దనుకుంటే రెండింటిలో మీకు ఏదో ఒకటి వద్దు అనుకుంటే ఒకటన్నా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఛానల్స్ వద్దనుకుంటే ఓటీటీ చూడొచ్చు, ఓటీటీ వద్దనుకుంటే ఛానల్స్ చూడొచ్చండి. ఏదో ఒకటి ఆఫ్ చేసుకోవచ్చు, రెండు చూడాలని లేదు, ఏదో ఒకటి చూడొచ్చు. మీకైతే సెటప్ బాక్స్ అయితే చాలా బాగుంటుందండి. అప్కమింగ్ ఏంటంటే సెటప్ బాక్స్లో మీకు 4K ఛానల్స్ అయితే వస్తాయి. చాలా అయితే బాగుంటుందండి బాక్స్ అయితే. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వాడుతాను కాబట్టి నాకైతే ఏ కంప్లైంట్ అయితే ఏం లేదు, ఏ కంప్లైంట్ అయితే. మీకు రిమోట్ అయితే మీకు బ్లూటూత్ రిమోట్ అండి. మీకు చూసినట్టయితే బ్లూటూత్ రిమోట్, రిమోట్ కూడా మీకు ఫాస్ట్గానే అవుతుంది. అప్పటి నుంచి అది రిమోట్ యూస్ చేస్తున్నాను. రిమోట్లో కూడా నాకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అయితే బాక్స్ అయితే చాలా బాగుందండి. ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఈ సెటప్ బాక్స్ అనేది మీకు కావాలనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాలి బాక్స్ అనుకుంటే మీరు కస్టమర్ కేర్ కాల్ చేయండి. కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ మీకు టాటా ప్లే ఉన్నట్టయితే మీకు ఆల్రెడీ హెచ్డీ బాక్స్ ఉన్నా ఎస్డీ బాక్స్ ఉన్నా అప్డేట్ చేసుకోవచ్చు. లేదు కొత్త కనెక్షన్ కావాలనుకుంటే కొత్త కనెక్షన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి. రెండు ఆప్షన్ వచ్చి మీకు మీ దగ్గరలో ఉండే టాటా ప్లే ఆఫీస్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇలాగ టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ కావాలనుకుంటే ఆల్రెడీ మీకు ఉంటుంది కానీ బాక్స్ బిన్ బాక్స్లు అయితే ఉంటాయండి, అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. మూడు ఆప్షన్ వచ్చి మీకు తెలిసిన టెక్నీషియన్ కానీ డీలర్ కానీ ఎవరైనా ఉంటే అక్కడైనా కాల్ చేయండి, వాళ్ళైనా మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనండి. ఇంకా అది చాలా ఉంది, చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. వీడియోలు అంత ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోలో దీని గురించి అయితే మరిన్న విషయాలు అయితే చెప్తాను. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.